వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉల్తో ఇటువంటి చామంతి ఫ్లవర్ కుట్టడం ఎలాగో నేర్చుకుందాం. దానికి కావాల్సినవి ఉల్లు, హుక్కు, కత్తెర. ముందుగా మనం ఈ విధంగా తిప్పుకొని దీంట్లో నుంచి ఇలా లాగి మూడు గొలుసు కుట్లు వేసుకోవాలి. రెండు మూడు గొలుసు గుట్లు వేసుకొని రింగు చుట్టూత 16 డబుల్ క్రోషే కుట్టుకోవాలి. పదహారు డబల్ క్రోషే కుట్లు కుట్టుకోవాలి ఈ రింగు మొత్తం. మొత్తం అల్లుకున్న తర్వాత ఈ విధంగా కింద దారం పట్టుకొని లాగి గట్టిగా లాగేస్తే రింగు మొత్తం టైట్గా వచ్చేస్తుంది. తర్వాత మనం ఫస్ట్ మూడు గొలుసు వేసాం కదా, దాంట్లో నుంచి ఈ విధంగా తీసి ఒక గొలుసు వేసి దారం కట్ చేసేసి గొలుసులో నుంచి దారం లాగేస్తే గట్టిగా ముడిపడిపోతుంది. వేరే రకం ఉల్లు తీసుకొని ఇలా ఫస్ట్ ముడి వేసుకొని ఏ ప్లేస్లో నుంచైనా ఒక గొలుసులో నుంచి ఇలా తీసి 10 గొలుసు కుట్లు వేసుకోవాలి. పది గొలుసులు వేసి రెండు గొలుసులు వదిలేసి మూడో గొలుసులో నుంచి హాఫ్ డబుల్ క్రోషే కుట్టు కుట్టుకోవాలి. ఇంకా కింద వరకు అలాగే హాఫ్ డబుల్ తప్పపోతే ఈ విధంగా లాగి ఊరికేనట్టు లాగితే చాలండి. మనం ఎంతవరకు తప్పుపోయిందో అంతవరకు కుట్టుకోవచ్చు. మూడో దాంట్లో నుంచి హాఫ్ డబుల్ క్రోషే కుట్టుకోవాలి. కింద లాస్ట్ దాంట్లో సింగిల్ స్టిచ్ కుట్టుకోవాలి. పక్క గొలుసులో నుంచి ఈ విధంగా జాయిన్ చేసేయాలి. మళ్ళా 10 గొలుసులు వేసుకోవాలి. వేసుకొని రెండు గొలుసులు వదిలేసి మూడో గొలుసులో నుంచి కింద వరకు హాఫ్ డబుల్ క్రోషే కుట్టు కుట్టుకోవాలి.
కింద లాస్ట్లో సింగిల్ స్టిచ్ కుట్టుకోవాలి. పక్క దాంట్లో అటాచ్ చేసేయాలి ఈ విధంగా. మళ్ళీ 10 గొలుసులు వేసుకోవాలి. ఇంకా పువ్వు మొత్తం అంతేనండి, ఒక్కొక్క గొలుసులో నుంచి ఒక్కొక్క రెక్క రావాలి. 10 గొలుసులు వేసుకోవాలి, 2 వదిలేయాలి, 3 దాంట్లో నుంచి ఈ విధంగా హాఫ్ డబుల్ క్రోషె కుట్టు కుట్టుకోవాలి. లాస్ట్ దాంట్లో సింగిల్ స్టిచ్ కుట్టుకోవాలి. పక్క దాంట్లో అటాచ్ చేసేయాలి. ఇంకా పువ్వు మొత్తం ఇలాగే రెక్కలు రౌండ్గా కుట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కుట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత 5 గొలుసులో నుంచి 3 గొలుసులు వేసుకొని పక్క దాంట్లో నుంచి 5 గొలుసుకి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ 3 గొలుసులు వేసుకొని లెక్క పెట్టుకొని ఇలా రెక్కలు అడ్జస్ట్ చేసుకోవాలి. రెక్క బాగా నేరుగా తీసి పైనుంచి కింద వరకు 5 దాంట్లో ఇలా తీసేయాలి. ఇవన్నీ రెక్కలు ఇలా విడివిడిగా ఉండకుండా మొత్తం ఒకే దాంట్లో ఉండడం కోసం. ఇలా రెక్కలు మొత్తం ఇలాగే కుట్టుకోవాలి. 3 గొలుసు వేసి అటాచ్ చేసుకోవాలి. చూసారా, అన్నీ అటాచ్ అయిపోయినాయి. ఎంత అందంగా ఉందో ఫ్లవరు. వెనుక చూడండి ఈ విధంగా వస్తుంది. అందమైన చామంతి పువ్వు రెడీ అయిపోయింది. మీకు గనక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇవి పిల్లల హెయిర్ బ్యాండ్స్కి పెడితే చాలా అందంగా ఉంటుంది. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను.